ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో సంతపేటలోని పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద పలు డివిజన్లలోని పారిశుద్ధ్య కార్మికులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, నెల్లూరు నగరపాలక సంస్థలో వివిధ విభాగాల్లోని కార్మికులు తీవ్రమైన సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం తమ పబ్బం గడుపుకుని అధికారం వచ్చిన తర్వాత గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో కార్మికులకు నామమాత్రమైన చర్యలు కూడా చేపట్టలేదని వాపోయారు. వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను దగా చేసిందని అన్నారు. చిత్తశుద్ది ఉంటే మున్సిపల్ కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు వివిధ రూపాల్లో పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నెల్లూరు నగర కార్యదర్శి బిపి నరసింహ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు నగర కార్యదర్శి ఎం అశోక్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు లోకేష్, శ్రీనివాసులు, చంద్రమ్మ, యోహాన్, పవన్ తదితరులు పాల్గొన్నారు. పనిచేయుచున్న వివిధ విభాగాల్లోని కార్మికులందరూ కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 4.5 ఏళ్ల కాలంలో అనేక రకాలైనటువంటి సమస్యలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. పలు దఫాలు పాలక వర్గానికి, కలెక్టర్కి, అనేక రకాల కమిషనర్లు మారారు. వాళ్ళందరికీ కూడా ఆ సమస్యలు 100 సార్లు విన్నవించుకున్నాం. విధుల్లో చనిపోయినటువంటి కార్మికులకి గత ప్రభుత్వ హయాంలో 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు. ఈ ప్రభుత్వ హయాంలో 1 రూపాయి అంటే 1 రూపాయి, 8 మంది చచ్చిపోయారు, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. జీతాల్లో పట్టుకుంటున్నటువంటి పిఎఫ్ఈఎస్ఐ డబ్బు ఇవాళ జీతాల్లో జమ కావడం లేదు. దాని ఫలితంగా వాటి నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఏవి కూడా వాళ్ళకి రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తమ పబ్బం గడుపుకోవడానికి, తను అధికారంలోకి రావడానికి మున్సిపల్ కార్మికుల్ని, పారిశుద్ధ్య కార్మికుల్ని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా మోసం చేశాడు, మాట తప్పాడు, మడమ తిప్పాడు. అసెంబ్లీ సాక్షిగా, పాదయాత్ర సాక్షిగా ఆయన అధికారంలోకి వస్తే ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో వెంటనే పర్మినెంట్ చేస్తాను, మన ప్రభుత్వం రాబోతుంది పర్మినెంట్ చేస్తాననే మాట చెప్పాడు. 4.5 ఏళ్ళు అవుతుంటే ఏమాత్రమైనటువంటి కనీస చర్య తీసుకోలేదు. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తెలంగాణ సచివాలయం ప్రారంభం సందర్భంగా అక్కడ సంతకాలు కూడా పూర్తయ్యాయి. అనేక రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఉంది, పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా వేతనం ఇవ్వాలని. ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అనే వాళ్ళని ఒక బానిసలుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వ రంగంలో ఉన్నది. ఈ పరిస్థితిని మార్చాలా? మేము ఒప్పుకునే పరిస్థితే లేదు. ఈరోజు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగులు, కార్మికులందరూ ఐక్యంగా వారి డిమాండ్ల కోసం ఈ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు వివిధ రకాల్లో ఆందోళన, ఉద్యమ పోరాటాలు చేయాలని యూనియన్ నగర కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా జాతాలు కానీ, జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు కానీ, సమ్మె పోరాటాలకు సైతం వెనకాడకుండా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని గుంతెమ్మ కోరిక అడగడంలా, ప్రత్యేక డిమాండ్ అడగడంలా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రజల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా చెప్పాడో దాన్ని అమలు చేయమని కోరుతున్నాం. అలా అమలు చేయని పక్షంలో మున్సిపల్ కార్మికుల సత్తా ఏమిటో మేము ఈ నెల్లూరులో చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజే. విశ్వ సాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM to 4:45 PM, కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్, లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా, కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్. అడ్రస్: విశ్వ సాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.